అందరికీ నమస్కారం. పిఎంసీ ఛానల్కి స్వాగతం. మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం భాగంగా కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈరోజు పంచగవ్య అంటే ఏంటి, పంచగవ్యాల వల్ల మనిషికి ఏం ఉపయోగం, ఇది అసలు ఎందుకు ఈ పంచగవ్యాలు అంటాం అంట. గవ్య అంటే ఆవు నుంచి వచ్చింది, గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని గవ్యాలు అంటారు. సో ఆ విధంగా మనకి కామధేను కానీ సొరబి కానీ గతంలో చాలా వరకు ఆవులు ఉండేవి, ఆవులకు పేర్లు అలా ఉండేవి. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఇప్పుడు ఉన్న ఏవైతే ఉన్నో దేశవాళీ ఆవులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి తయారైన ప్రతి ఒక్క వస్తువు, దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క వస్తువుని మనం గవ్యాలు అంటారు. అందులో పంచగవ్యాలు అంటే ప్రత్యక్షంగా మూడు ఉంటాయి, పరోక్షంగా రెండు అంటే గోమూత్రం, గోపేడ, పాలు. ఈ మూడు ప్రత్యక్షంగా వస్తాయి, అది కాకుండా పరోక్షంగా పెరుగు, నెయ్యి ఈ రెండు వస్తున్నాయి. సో దాంతోపాటు మనం చేసుకున్న పన్నీర్ కానీ వెన్న కానీ ఇవన్నీ అంటాం, నవనీతం అంటారు, ఇవన్నీ తర్వాత వచ్చాయి. సో అందుకని వీలైన ఈ ఐదు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ఉంది, పేడ, గోమూత్రం, ఆవు పేడ అంటే గోమయం అంటారు, అదే దాని తర్వాత ఉండే గోమూత్రం, అది దాని తర్వాత ఉండే పాలు, పాలు తర్వాత పెరుగు, పెరుగు తర్వాత మనకు వచ్చేది లాస్ట్లో వచ్చేది నెయ్యి. ఈ ఐదుటిని అంట. ఈ ఐదుట్లో ఐదు రకాల పంచభూత తత్వాలు ఉంటాయి. అది ఎలా ఉంటుంది, ఆకాశ తత్వం ఏంటంటే గోమూత్రంలో ఉంటుంది, అదేవిధంగా వాయుతత్వం ఏదైతే ఉందో అది మజ్జిగలో ఉంటుంది, ఆ పెరుగుని ఏదైతే బాగా చిలికిన తర్వాత మజ్జిగలో ఉంటుంది. అండ్ జలతత్వం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ పాలల్లో ఉంటుంది, అదే పేడ ఏదైతే ఉందో అది భూమితత్వం, మన ధర్తి మాత భూమితత్వంలో ఉంటుంది. అందులో అగ్నితత్వం ఏదైతే ఉందో అది నెయ్యిలో ఉంటుంది. అంటే ఈ పంచభూతాలు అనేది పంచగవ్యాలో ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ పంచభూత తత్వంతో కూడిన దోషాలు, వాతపిత్త కఫాల దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని, లేకపోతే కొందరు మిక్స్ ఉంటాయి వాతపిత్తం పిత్త కఫం, కఫం పిత్తం, దీన్ని బట్టి ఆలోచించి ఆ పంచగవ్య వైద్యుడు ఏం చేస్తాడు, ఆ దగ్గరలో అంటే ఈ పంచగవ్యాలతో తయారైన కొన్ని వస్తువులు అంటే గోమూత్రంతో కానీ అంటే అర్క్ అంటాం, లేకపోతే గన్వటిలు అంటాం, అట్లాంటివన్నీ ఇస్తుంటాడు. అదేవిధంగా పిత్త సమస్యలు ఉండేవారికి నెయ్యి, ఆవు నెయ్యితో కూడిన ఇస్తుంటారు. ఇంకా చెప్పుకోవాలి, వాతం పిత్తం రెండు ఉన్నప్పుడు మజ్జిగతో కూడిన నెయ్యి, మజ్జిగలో నెయ్యి కానీ పాలు నెయ్యి కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. లేదా వారి కఫ సమస్యలు ఉన్నాయి, శరీరం కఫం ఉంటే దాంట్లో గోమయ భస్మం కానీ గోపేడ రిలేటెడ్ కానీ ఈ రకమైన ఆలోచనలు చేసి ఈ రకమైన వైద్యం అనేది గో నుంచి వచ్చే పంచగవ్యాల ద్వారా వాళ్ళు ఈ వైద్యాన్ని చేసిస్తుంటారు. సో చాలా వరకు చర్మ సమస్యలు వచ్చాయనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే ఆవు పేడని బాగా శరీరానికి పోసి ఒక మడ్ ప్యాక్లా తయారు చేస్తారు. అదేవిధంగా నోటు పూతలు వచ్చినాయి, ఆవిడకి ఏం చేయాలి, నోట్లో భస్మం వేస్తారు, నోట్లో అంటే నీటిలో వేసుకొని భస్మాన్ని బాగా పుక్కిలించడం వల్ల కానీ, మొటిమలు వచ్చినాయి, పింపుల్స్ ఏమైనా వచ్చినాయి, దానికి వెన్న కానీ నెయ్యి కానీ పూసడం వల్ల కానీ, గోమూత్రం పూయడం కానీ, పేడతో ఉన్న భస్మం కొబ్బరి నూనె కలిపి ఒక ఆయింట్మెంట్లా తయారు చేసి దాన్ని వేయడం కానీ ఇవి చేస్తాం. లేదంటే మోకాలు నొప్పులు వచ్చినాయి, అప్పుడు ఏంటంటే పేడని ఆ మోకాలకి బాగా అంటించడం వల్ల కానీ, లేకపోతే నిద్ర సమస్యలు వచ్చినాయి, లేకపోతే అరిపాదాలకి బాగా నూనె రాయడం వల్ల కానీ, లేకపోతే పక్షవాతం వచ్చింది, పాత నెయ్యి ఒక రెండు మూడు సంవత్సరాలు పాత నెయ్యిని మొత్తం కాళ్ళకి మొత్తం అంతా పూయడం వల్ల కానీ, లేకపోతే వెన్న అంటే చర్మ సంబంధ వ్యాధులు ఏవైతే ఉంది, లేకపోతే అందంగా కనబడాలి అప్పుడు వెన్నని ఇంటర్నల్గా ఇచ్చేవారు, అదేవిధంగా ఫేస్కి కూడా పూయడం కానీ, ఆవు పాలు మేగడ కానీ. సో ఇవన్నీ శరీరం అంటే ఆవు ద్వారా వచ్చే ప్రతి ఒక్క గవ్యాల్ని వాళ్ళని శుద్ధి చేసుకొని శరీరాన్ని ఉండే దోషాలని వాళ్ళని తగ్గించుకోవడానికి ఈ పంచగవ్య వైద్యం చేస్తారు. లేదంటే ఒక విత్తనం తాలూకా వాల్యూ ఇంకా పెంచాలి అంటే అది బీజామృతం, అంటే వ్యవసాయంలో కూడా వాళ్ళు వాడేవారు విత్తనాలు తల శుద్ధి చేయడం, లేకపోతే ఒక విత్తనంని ఎక్కువ రోజులు దాయాలంటే పేడలో సీడ్ బాల్స్ అనే విధంగా తయారు చేసుకొని వాళ్ళు తయారు చేస్తుంటారు. లేదంటే గోమూత్రం, అందులో బంగారం కూడా దాగుంది, నోటు పూతలు కానీ శరీరంలో చర్మ సమస్యలు కానీ సొరియాసిస్ కానీ ఎగ్జిమాస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి గోమూత్రం వాడేవారు. పిత్త సమస్యలు తగ్గించుకోవాలనుకుంటే, వేడి తగ్గించాలంటే నెయ్యి వాడేవారు. సో ఇన్ని రకాల సమస్యలు శరీరానికి వచ్చే వాతపిత్త కఫ దోషాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రకృతిగా మార్చుకోవడానికి కేవలం గోవే ఉంది అని చెప్పేసి పురాతన నుంచి అంటే ఒక శిలాజితని 1000 రకాల సమస్యలు ఉంటే ఆ 1000 రకాల సమస్యని కూడిన శిలాజిత్ని శుద్ధిపరచాలంటే మళ్ళీ అది గోమయంతో దాయాలి, అంటే గోమయ శిలాజిత్ అంటారు. సో ఒక రకమైన పాత ఔషధాలు ఏవైతే ఉన్నాయో దాని తాలకు వాల్యూలు పెంచాలంటే గోవు రిలేటెడ్లో ఉండే పంచగవ్యాలు మాత్రమే బాగా ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే ఆయుర్వేదంలో గోవుకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, అది పాల కానీ వెన్న కానీ పెరుగు కానీ నెయ్యి కానీ గోమూత్రం కానీ గోమయం కానీ భస్మం కానీ విభూది కానీ ఇన్ని రకాల గవ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎక్కువగా తెలుసుకొని మన చుట్టుపక్కల మన వాతావరణం మన ఇంటికి మన పరిసరాల గ్రామానికి దగ్గరలో ఉండే గోమూత్రం గోమయం ఇవన్నీ ఎక్కువగా వాడి పంచగవ్యాలు మన శరీరానికి దగ్గరలో తీసుకుంటారని కోరుకుంటూ, ఈ రోగాలు రాకుండా గవ్యాలను ఎక్కువగా వాడుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.